आधोनी मुख्यमंत्री जगन पै फिर्याद चेसना आधोनी नियोजकवर्ग अध्यक्षुडु बेस्त जयसूर्य सुगाली प्रीति तल्लिदंड्रुलकु चेयवलसिन सहायं पै वारितो चर्चिंचिन जिल्ला कलेक्टर जी वीरपांडियन उपाधि हामी पन्नुलनु राजंपेट प्राजेक्ट डैरेक्टर रामचंद्रारेड्डी तनिखी प्रति उपाधि हामी कूलीकि अंडगा उंटामनि हामी इक डीटेल्स लोकि वेल्ते ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆధోని నియోజకవర్గ అధ్యక్షుడు బెస్త జయసూర్య ఆధోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధోని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆధోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆధోని పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సూర్య మాట్లాడుతూ వారి డిమాండ్లను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయండి. అలాగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఖాళీల పోస్ట్ పోలీసులలో 6,500 ప్లస్ పోస్టులను పూరించండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సేవల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్లో 2,000 పోస్టులకు పెంచండి. 30 రోజుల్లో 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ప్రకటించండి. ఇంజనీరింగ్ మరియు లైబ్రరీ విభాగాలలో 20,000 ప్లస్ ఖాళీలను భర్తీ చేయడాన్ని ప్రకటించండి. రెవెన్యూ విభాగంలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ నియమించాలని డిమాండ్ చేశారు. ఆదేశాల మేరకు అలాగే కొంక భూపాల్ చౌదరి అన్న గారి ఆదేశాల మేరకు జిల్లా మరియు రాష్ట్ర కేంద్ర నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిపై చిటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేసి నాడు అధికారంలో రాగానే కేవలం 10,103 ఉద్యోగాలు భర్తీ చేయడానికి చాలా సిగ్గుపడేట్గా భావిస్తున్నాము. ఏదైతే ఆయన భర్తీ చేస్తామని తెలియజేసినాడో దాన్ని గ్రూప్ 1 గ్రూప్ 2లో 8,850 ఖాళీలు ఉండగా కేవలం 36 పోలీస్ కానిస్టేబుల్ 6,500 ఖాళీ ఉండగా కేవలం 400 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు భర్తీ చేయడము అలాగే డిఎస్సీ ఊసలేదు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న భర్తీలను ఎందుకు మీరు భర్తీ చేయడం లేదని మేము ఆధునిక తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే మీరు ఈ జీవో నెంబర్ 39 ద్వారా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారో దాన్ని రద్దు చేసి తక్షణమే కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆధునిక కేంద్రం ద్వారా ఈ విధంగా మీరు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయకపోతే మేము నిరుద్యోగులతో కలిసి ఆధునిక కేంద్రం తరఫున ఇంకా ఎన్నో ఉత్తన ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. తక్షణమే మీరు విడుదల చేసిన జీవో నెంబర్ 39 ద్వారా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి కొత్తగా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మేము ఆధునిక కేంద్రం ద్వారా డిమాండ్ చేస్తూ నా పేరు సూర్య ఆధునిక. ఇక తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలో అక్రమ చెరువు త్రవ్వకాలు జరుపుతున్న బుద్ధరాజు శ్రీనివాసరాజు అనే వ్యక్తి కులం పేరుతో దూషించి విలేకరులపై తప్పుడు కేసులు పెట్టినందుకును డివిజన్ స్థాయి జర్నలిస్టులు నిరసన తెలియజేసి స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం అందజేశారు. నిధిని సమాజంలో సమాజం యొక్క ప్రగతికి కీలక పాత్ర పోషించేది సమాజంలో అవినీతిని పారదోలడంలో జిల్లా కాటగాన మండలంలో ఒక ప్రజలు రోడ్లు పాడైపోతాయని వాళ్ళు చెప్పడం వల్ల అన్యాయంగా చెరువు తోదని చోటకి పాత్రికేళ్ళు వెళ్ళి ఆ రైతుని ప్రశ్నించడం జరిగింది. ఆ రైతు చాలా దౌర్జన్యంగా మీరు పాత్రికేళ్ళు ఏంటి మీరు ఎవరని చెప్పేసి ఐడెంటిటీ కార్డులు అడిగితే వీళ్ళు చూపించడం జరిగింది. తర్వాత వీళ్ళు వార్త ప్రచురించారు. తర్వాత ఆ రైతు వెళ్ళి వీళ్ళ 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు అతన్ని చాకిచ్చుకుని బెదిరించినట్టు వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తప్పుడు కేసు పెట్టడం జరిగింది. దాన్ని రాత్రికి రాత్రి నాకు పెద్ద వాళ్ళు తెలుసు వీళ్ళు తెలిసిన రాజకీయ నాయకులు పేర్లు చెప్పి వీళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టించిన ఎఫ్ఐఆర్ కూడా రాయించడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఆ రైతుకి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. కానీ అతను ఆ రైతుకి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమని కూడా కనీసం
ఎంక్వైరీ చేసుకోకుండా ఎఫ్ఐఆర్ వేయడం అనేది చాలా దారుణమైన చర్య. అన్యాయం చేస్తున్నటువంటి ఆ రైతుకి ఒత్తాసు పలకడం అనేది, ఒత్తాసు పలికి ఎఫ్ఐఆర్ వేయడం అనే విషయాన్ని కూడా నేను ఇక మండలంలోని తెర్నేకల్ గ్రామంలో 313 సర్వే నెంబర్లో గతంలో అనగా 1996 లో ఆనాటి ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని, ఆ ప్రాంతంలో తిరిగి ఇతరులకు పట్టాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రాజకీయం చేయడం సరికాదని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, మండల నాయకులు పరమేశు, శ్రీరాములు, తెలుగుదేశం నాయకులు మంచాల తిమ్మప్ప, చినరాముడులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం మరియు ప్రజా సంఘాల నాయకులు ఇళ్ల స్థలాల సమస్యపై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించిన నేపథ్యంలో నివాస యోగ్యంగా లేదని, పేదలు ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరలా అదే స్థలంలో మరికొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని వారు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలలో కూడా రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈరోజు దేవనకొండ మండలం తెన్నెకాల గ్రామానికి సంబంధించి 313 సర్వే నెంబర్లో 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు ఆ రోజు ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పట్టాలలో మరి సరైనటువంటి మౌలిక సదుపాయాలు, సరైనటువంటి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేని నేపథ్యంలో ఎవరు కూడా ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయినారు. ఈ నేపథ్యంలోనే దాన్ని ఖాళీగా ఉండడం వల్ల ఈ ప్రభుత్వం రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే భూమిలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరి రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే సంబంధించినటువంటి బాధ్యులకి విషయం తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే గ్రామస్తుల మధ్య గొడవ పెట్టడానికి ఇది రాజకీయాలు దీంట్లో చెప్పించి గొడవ పెట్టడానికి చేసే కార్యక్రమంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రెవెన్యూ అధికారులు మరి ఈ పద్ధతిలో చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయ నాయకులకి రాజకీయాలు ఉంటాయి, మరి అధికారులకు రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి రాజకీయాలు ఉండకోకుండా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్ధతిలో నిజమైన వాళ్ళకి ఇచ్చింటే సరిపోయేది. అట్లా కాకుండా రాజకీయాలు ఈరోజు ఆ గ్రామంలో చొప్పించబడ్డాయి. మరి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు అధికార ఇట్లాంటి ద్వంద్వ వైఖరితో రాజకీయాలకు, రాజకీయ ఒత్తిళ్లకు మీరు తలొగ్గి ఇట్లాంటి కార్యక్రమం చేపడితే మాత్రం మేము గతంలో 96లో ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చారో ఆ లబ్ధిదారుల పక్షాన మేము భూములు ఆ స్థలంలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వెళ్తాం, అక్కడే వాళ్ళకు సంబంధించిన టెంట్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకోకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులే. ఇది ఏమైనా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరిగితే పూర్తిగా ఇది తహసీల్దార్ గారి రెవెన్యూ వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి మేము గతంలో పట్టాల పంపిణీ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము రిప్రజెంట్ చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఇది 3 సెంట్లు గతంలో ఇచ్చారు, ఇప్పుడు సెంటున్నారా అందరికి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీకి విరుద్ధంగా ఈరోజు మరి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదు. మేము భూముల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అట్లాంటి చర్య, అధికారులు అట్లాంటి వైఖరి తీసుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకే నష్టం. ఇక్కడ టెంట్ వేస్తాం, అక్కడ గ్రామంలో మేము లబ్ధిదారులు తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా ఎవరైతే ఆ రోజు పట్టా ఇష్యూ చేశారో, పట్టా ఇష్యూ చేసిన అధికారుల మీద కూడా మేము కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు ఒకవేళ మాతో రద్దు చేయాలంటే క్యాన్సిల్ చేసింటే వాళ్ళు రద్దు చేసింటే అది వేరుగా ఒక నోటీస్ లేదు రద్దు చేస్తున్న సమాచారం లేదు సమాచారం లేకుండా ఇట్లాంటి చర్యలు చేయడం అనేది దుర్మార్గం రాజకీయాల్లో ఈరోజు ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటుంది ఇంకో పార్టీ వస్తుంది మరి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అట్లాంటి ఒత్తిళ్లకు తలగకూడదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతూ రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత మరి రెవెన్యూ వాళ్ళది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీగా వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు చేయవలసిన సహాయంపై వారితో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ చర్చించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప ఏఎస్పి గౌతమి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు డిఆర్ఓ పుల్లయ్య ఐసీడీఎస్ పిడి ప్రవీణ సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమాదేవి పాల్గొన్నారు వడమాలపేట పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంపును ఆర్ఎస్ఏఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు రెండు రోజుల పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ఆర్ఐ భాస్కర్ సిఐ వెంకటరవిల నేతృత్వంలోని ఆర్ఎస్ఐలు సురేష్ విశ్వనాథుల టీంలు రెండు రోజుల పాటు సదాశివ కోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు బుధవారం సాయంత్రానికి భారీ డంప్ను కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంత పెద్ద డంప్ ఇటీవల కాలంలో లభించలేదని అన్నారు లాక్డౌన్లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని లాక్డౌన్ ముగియగానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్దం చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఇక డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డీఐజీ అభినందించినట్లు తెలిపారు సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అందరికీ కల్పించారు మేము రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కూంబింగ్ మూడు రకాలు చేస్తున్నాము ఒకటి వెహికల్ చెక్కింగ్ రెండోది కూంబింగ్ ఇంకోటి ఎగ్జిట్ అండ్ అవుట్ గేట్ చెక్కింగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఇది మాకు మా డిఐజీ సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ మేరకు వర్కౌట్ చేస్తున్నాము రాబడిన సమాచారం మేరకు భాస్కర్ ఆర్య గారు వాళ్ళ టీం సురేష్ లింగాధర్ విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా టీం కలిసి ఏర్పేడు మండలంలోని వడమాలపేట ఏర్పేడు మధ్యలో గల సదాశివకోన ఏరియాలో రెస్ట్ చేయడం జరిగింది టూ డేస్ నుంచి అక్కడ మేమేదో కొద్ది సమాచారం మామూలు దుంగలు ఉన్నాయనుకుని మనం వెళ్ళారు మళ్ళీ రవి వెంకటరవి ఆర్ఐ సిఐ గారు మరి కొద్దిమంది సిబ్బందిని తీసుకొని రాత్రి అదనంగా వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది దాదాపు ఒక 2 కిలోమీటర్స్ పరిధిలో లోపలంతా సెర్చ్ చేస్తే ఒక పెద్ద డంప్ దొరికింది 348 రెడ్ శాండిల్ దుంగల్ని కనుక్కోవడం జరిగింది మా వాళ్ళు ఇది చాలా పెద్ద ఎత్తున ఇది దాదాపు ప్రభుత్వాన్ని ఆస్తికి గండి కొట్టే కార్యక్రమంగా భావించవచ్చు దాన్ని మా వాళ్ళు అరికట్టడం జరిగింది చాలా చాకచక్యంగా శ్రమతో కూడుకొని 2 డేస్ ఫారెస్ట్లో ఉండి ఫుడ్ కూడా లేకుండా స్నాక్స్ బిస్కెట్స్ పెట్టుకొని సెర్చ్ చేశారు సో వాళ్ళందరినీ మా అధికారులు కూడా అభినందించారు దీని విలువ ఫారెస్ట్ లంచనా మేరకు 2 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు సో ఇటువంటి దుర్మార్గ చర్యల్ని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యల్ని ఖచ్చితంగా మేము అరికడతాము ప్రభుత్వ ఆస్తిని రెడ్ శాండిల్ అన్న ఫారెస్ట్ అంతా కూడా కాపాడతాం థ్యాంక్ యూ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను రాజంపేట ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు కూలీల సంఖ్య మరియు ఎన్ని గ్రూపులు హాజరైన విషయాలు అన్నీ తనిఖీ చేశారు కొంతమంది కూలీలు మాకు 4 వారాలు డబ్బు రాలేదని డైరెక్టర్కి విన్నవించుకున్నారు వెంటనే స్పందిస్తూ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ అకౌంట్లో జమ కాలేదు తప్పకుండా జమ అవుతుందని కూలీలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో
గ్రామ మహిళా సర్పంచ్ టి చిన్నక్క కుమారుడు మహేష్ నాయుడు కూలీల సమస్యలు మరియు రోజువారీ కూలీ పెంచాలని డైరెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. అందుకు అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్పందిస్తూ రోజువారీ కూలీ 245 ప్రతి ఉపాధి హామీ కూలీకి వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని, అయితే కూలీలు వారికి కేటాయించిన స్థలం నందు మీటర్ల వ్యవధిలో కరెక్ట్ గానే పనిచేస్తే డబ్బులు పడతాయని ఆయన మహేష్ నాయుడుకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా 100 రోజుల పని 150 రోజుల పని దినములు పెంచాలని మహేష్ నాయుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిరోజు కూలీలు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు పని చేయాలని కూలీలకు డైరెక్టర్ తెలిపారు. డబ్బు పడలేదు అనేది ఎన్ని రోజుల నుంచి పడలేదు మీకు? అది కూడా పవన్ లెవెల్లో క్లియర్ చేస్తున్నారు. అది డబ్బు ఆన్లైన్లో రావాలి కాబట్టి ఇక్కడ కాదు వచ్చేసారు. బిల్డింగ్ చేస్తారు కాబట్టి ఒకేసారి వచ్చారు. ఈసీ బీచర్ సపరేట్ చేసినారు కాబట్టి ఇప్పుడు ఏ వాళ్ళ కమ్యూనిటీకి ఆ విధంగా చేస్తారు. ముందు 1 కొడట్లు కొంచెం లేట్గా పడుతుంది. అది నిన్న కూడా గ్రామాలు వస్తే పైలవాళ్ళు ఒకసారి ఇచ్చేటప్పుడు మన కడపల్లి ప్రాంతము ఇలా అన్ని జిల్లాలు కాబట్టి ఒకేసారి డబ్బులు వస్తాయి. వారం అని చెప్పేసి వేజు వరకు అంటే కూలీల డబ్బు వరకు ఇప్పుడు ఇబ్బంది పెట్టదు. ఒక 4 వారాలు 5 వస్తుంది. బిల్డింగ్ నాట కట్టింది చూస్తాను వాళ్ళకి మాత్రం నెలలు పడుతుంది పేమెంట్ రావాలి. కాబట్టి దీన్ని మాత్రం మీకేం దాని మీద అనుమానం ఉండదు. ఈ ఒక్కటి గమనించండి, అలవేజ్ తీసేసాను కాబట్టి ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. వస్తే 240 రూపాయలు కూలి కొత్తది. 240 రూపాయలు పడేదానికి మీరు పని చేయాలి చేయించాలని కూడా అతనికి మేము చెప్తాం. ఇయ్యకు ఎఫ్ఏ కూడా ఎందుకంటే అలవెన్స్ పోయింది కాబట్టి మీ తేడా వస్తుంది. అప్పటికి కూలి ఆ కూలి తేడా దాకా ఏమన్నా ఉంటే అడగండిమ్మా బాగుంటుంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తులే కాలంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది దిశగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతిలో గ్రామాలు మరింత అభివృద్ది చెందుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 1.5 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ది పనులను ప్రారంభించారు. 7వ విడత హరితహారంలో భాగంగా పలుచోట్ల మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటా 6 మొక్కలను తప్పనిసరిగా నాటాలని పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతి దిశగా దళితుల సాధికారత పేరుతో పేద కుటుంబాలకు 10 లక్షలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ఇక గ్రామంలో విద్యుత్ సమస్య తన దృష్టికి వచ్చిందని, సంబంధిత అధికారుల ద్వారా పల్లె ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. వారంలో 15 రోజుల్లో కంప్లీట్ చేస్తానని ఈయన మాట ఇచ్చిపోతాడు. దాని బాధ్యత తీసుకుంటారు. ఆ కార్యక్రమం తీసుకోవడం చేయడం జరుగుతుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనేది కూడా స్వభావంగా మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను పెద్దలను యువకులను మహిళలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. అధికారులు ఎప్పుడు ఏ బాధ్యతతోటే వస్తారు? వాళ్ళు ప్రభుత్వంలో అపాయింట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ విధి నిర్వహణ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ సమస్యలు మనం చెప్పినట్టయితే సక్సెస్ చేయడానికి వాళ్ళు ముందుంటారు. అందుకని ఈ హరితారం ప్రస్తుతం నుంచి 10వ తారీఖు వరకు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు రావడం జరుగుతూ ఉంది. ఇలా ఏడీలు ఇక్కడ స్పెషల్ ఏమి గ్రామీణ ప్రాంతానికి మండలానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కలెక్టర్ పని నుంచి కింది స్థాయి విలేజ్ సెక్రటరీ వరకు ఈ 10 రోజులు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక ఆలోచన. గ్రామీణ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కానీ, హరితారం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ అన్ని కూడా బాగుంటే వాళ్ళ నిత్య జీవితంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుని బతకడానికి అవకాశం వస్తుంది.
సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల సర్వసభ్య సమావేశమే ఇందుకు వేదికైంది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో ఎంపీపీ మమత అశోక్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసాబసాగా ముగిసింది. మండల పరిధిలోని అభివృద్ది పనులు సమస్యలపై మొదలైన చర్చలో భాగంగా పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంపై రాయకోడ్ ఎంపీటీసీ ముగులప్ప, ఇటికేపల్లి ఎంపీటీసీ పండరి మరియు హస్నాబాద్ సర్పంచ్ హనుమంతులు తీవ్ర స్థాయిలో ప్రశంసల వర్షం కురిపించారు. వేలాడుతున్న విద్యుత్ తీగలు, రోడ్డు మధ్యలో స్తంభాలు వంటి సమస్యలపై మూడుసార్లు జరిగిన జనరల్ బాడీ నుండి తెలిపిన పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడ్డారు. స్థానిక ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని, సాధ్యమైనంత త్వరలో విద్యుత్ వైర్లు, స్తంభాల సమస్యలపై వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ప్రేమోన్మాదాలకు సమాజంలో బతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమించలేదనే కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్కి కఠిన శిక్ష విధించాలన్నారు. నెల్లూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియాతో మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడారు. గూడూరులోని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్తామన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా మహిళలపై ప్రేమోన్మాదుల దాడులు పెరిగాయని, కేవలం ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకు ఎవరిచ్చారన్నారు. అమ్మాయి ప్రాణం తీసేయడం అనేది ఎంతో దారుణమని అన్నారు. పట్టపగలు ఇంట్లోకి వెళ్లి అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి బతికే అవకాశం ఎందుకు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేలా తీర్పులు ఉండాలన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. తనకి ఆ ఇల్లు అడ్రస్ తెలీదు,
తేజస్విని 22 ఏళ్ల అమ్మాయి, ఎంతో భవిష్యత్తును చూడాల్సినటువంటి అమ్మాయి. ఈరోజున విగత జీవిగా పడి ఊహించని విధంగా మరణానికి గురి కావడం, హత్యకి గురి కావడం, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చనిపోవడం ప్రతి కుటుంబాన్ని కూడా ఈరోజు కలిచివేస్తోంది. ఇద్దరు కూడా తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు, ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచారు. తేజస్విని కూడా ఎంతో అవేర్నెస్తో ఉంది అని చెప్పడానికి ఒక రోజు ముందు వాళ్ళ అమ్మని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి డౌన్లోడ్ చేయించే ప్రయత్నం ఆ పాప చేయడం అనేటటువంటిది. అంటే ఒక సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఎప్పుడు కూడా నిరంతరం అలర్ట్గా ఉండడం అనేటటువంటిది తేజస్విని అలవాటు చేసుకుంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనపడుతోంది. మరి ప్రేమ పేరుతోటి నాతో మాట్లాడడం లేదనేటటువంటి ఒక ఉన్మాదంతో వెంకటేష్ అనేటటువంటి వాడు ఒక విచక్షణ కోల్పోయి చాలా దారుణంగా, అసలు ఇంట్లోకి జ్వరబడడం ఎవరూ లేకుండా చాలా ప్లాండ్గా, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారనేటటువంటిది ఒక మనిషిని పెట్టి అబ్జర్వ్ చేసి ఇంట్లో ఎవరూ లేరు అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత వచ్చి ఆ అమ్మాయిని తలుపులు బద్దలు కొట్టేసి మొత్తం కూడా ముందు గొంతు కొయ్యడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి 2 సెంటీమీటర్లకు మించి పెద్ద గాయం కాలేదనేటటువంటిది మరి ఇక్కడ డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు. కేవలం కత్తిఘాట్లతోటి చనిపోయేటటువంటి అవకాశం లేనప్పటికీ కూడా అతను కోయి లోతుకు దిగడం లేదనేటటువంటి ఉద్దేశంతో గొంతు నొక్కేసి ఊపిరాడకుండా చివరికి మళ్ళీ ఒక టవల్ను కూడా గట్టిగా చుట్టి, అంటే ప్రాణం పోవడానికి 3 నిమిషాల టైం కూడా పట్టకుండా చేశాడు. మేము ప్రేమిస్తే మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందే అనేటటువంటి ఒక మగ అహంకారంతో ఒక ఉన్మాదంతో ఆడబిడ్డల్ని పొట్టం పెట్టుకున్నటువంటి పరిస్థితి మారాలి. అందుకనే మనం కూడా ఇట్లాంటి వాళ్ళు బతకడానికి అర్హత లేదు వీళ్ళకి అనేటటువంటిది మాత్రం అందరూ అనుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటిది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో అమ్మాయిని 3 నిమిషాల్లో అమ్మాయి ప్రాణం తీసేసి మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక డ్రామా ఆడి ఇవాళ హాస్పిటల్లో ఏదో నడిపిస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇంత ప్లాండ్గా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి కురాలిని పొట్టను పెట్టుకున్నటువంటి అతనికి నిజంగా కఠినమైనటువంటి శిక్ష. పూర్తిగా ఏదైతే మన దిశ స్ఫూర్తి తీసుకున్నామో చార్జ్షీట్ అనేటటువంటిది వెంటనే పెట్టాలి, ఒక వారం రోజుల్లో అనేటటువంటిది అనుకున్నాము. ఈ కేసులో దాన్ని వెంటనే అమలు చేయాలి, వేగంగా ఈ కేసులో తీర్పు రావాలి అనేటటువంటిది దానికి దిశగా ప్రయత్నం చేస్తాం. ఎస్పీ గారితో కూడా మాట్లాడుతున్నాం, డిఎస్పీ గారు కూడా దర్యాప్తు చేసిన విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇట్లాంటి కేసుల్లో మృగాళ్లకి సంబంధించి, ఒక ఉన్మాదులకు సంబంధించి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇక ఆడబిడ్డలకి నమ్మకం ఉండదు. ఖచ్చితంగా ఈ కేసుని వేగంగా, అతి వేగంగా కళ్ళ ముందు మనకి శిక్ష కనపడాలి అనేటటువంటిది మాత్రం మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దిశ చట్టం అనేటటువంటి దాన్ని, అందుకే ఆడబిడ్డల రక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టానికి రూపకల్పన చేశారు. సరే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు, అయినప్పటికీ కూడా దిశ పోలీస్ స్టేషన్లను పెట్టడం, దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించి అదేవిధంగా కేసులు వేగంగా విచారణ జరగడానికి ప్రత్యేకించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించడం, కోర్టులు కూడా స్పెషల్ కోర్టుల వైపు తీసుకెళ్లడం, ఇదంతా జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటటువంటిది చాలా బాధాకరంగానే ఉంది. కానీ ఖచ్చితంగా ఇవన్నిటినీ జరగకుండా ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ప్రయత్నం మరింత ముమ్మరం కావాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆ చైతన్యం ఈరోజు నెమ్మదిగా మహిళల్లోకి వెళ్తుంది. ఈ పాప కూడా తేజస్సుని కూడా ఆ అవేర్నెస్తో ఉంది, తను తను కాపాడుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నంలో ఉంది అనేటటువంటిది మాత్రం అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పోలీసులు సకాలంలో వచ్చినప్పటికీ కూడా కేవలం 3 నిమిషాల సమయంలో ప్రాణం తీసినటువంటి ఈ వీడిని మాత్రం నిజంగా కఠినంగా శిక్షించాలి. మన కళ్ళ ముందు అతనికి సంబంధించినటువంటి శిక్ష ఉండాలి అనేటటువంటిది ఇవాళ అందరం కూడా కోరుకుంటున్నాం. నిజానికి కత్తిఘాటి అయితే ఆ పిల్ల బతికేది, కానీ అది చంపాలి చచ్చిపోవాలి అంటే కత్తితో పోసినా కూడా కసి తీరక ఎక్కడ బతుకుతుందోనని తన కళ్ళ ముందు చావాలి అనేటటువంటి దాంతో చేసినటువంటి దుర్మార్గం. లేకపోతే అమ్మాయి బతికుండే, కాపాడి ఉండేవాళ్ళ. పోలీసులు వచ్చారు, తల్లిదండ్రులు వెంటనే ఒక 7 నిమిషాల్లో వచ్చి అందరికంటే ముందు పోలీసులు వచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అమ్మాయిని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు చనిపోయేటట్టు చేశాడంటే ఎంత కఠినమైనటువంటి ఇదిగా మారుతుంది. ఆడవాళ్ళ పట్ల, అమ్మాయిల పట్ల ఎంత ముక్కుపచ్చలారని పిల్ల ఆ మొఖం చూస్తే ఎంత ఇదిగా ఉంది.
అమ్మాయిని ఎట్లా అంత పొట్టను పెట్టుకోవాలనిపించింది? ఇంత దుర్మార్గం, ఇంత కఠినత్వం ఆడపిల్లల పట్ల ఎందుకు వస్తుంది? వాళ్ళు అందుకనే చెప్తున్నారు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళని సమాజం కూడా నిజంగా దొరికితే చితకొట్టాలి, దొరికి దొరికితే చితకొట్టాలి చెప్తున్నారు. చట్టమో న్యాయమో అనేటువంటి తన పని తను చేసుకుంటుంది, కానీ ఆడపిల్లల జోలికి వస్తే పక్కన వాడు కూడా ఊరుకోడు, పక్కింటి వాడు ఊరుకోరు, నా ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు అనేటటువంటి ఇండికేషన్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. జీవితం లేదు నీకు, ఇంత అన్యాయంగా ఒక 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 అమ్మాయి ఉసురు తీసినటువంటి వాడికి జీవితం లేదు, అది సమాజం నేర్పాలి గుణపాఠం అనేటటువంటి కూడా నేను విన్నవించుకుంటున్నాను. సంఘటన ప్రేమ ఉన్మాదానికి మరొక యువతి బలి కావడం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది అందరినీ కలిచివేసినటువంటి ఇది. నిన్న సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి కాపాడే లోపు, కుటుంబ సభ్యులందరూ అప్రమత్తమయ్యే లోపే దారుణం జరిగింది. కత్తితో పడవడం వల్ల మెడ మీద గాయం అవడం వల్ల వెంటనే ఆమె మరణించింది అనేటటువంటి కూడా తెలుస్తుంది. ఇప్పుడే పోస్ట్ మార్టం పూర్తయింది అనేటటువంటిది మాకు సమాచారం. కనుక తేజస్విని ఎవరైతే ఈ ఘాతుకానికి బలైందో ఆ అమ్మాయి భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాము. ప్రేమ ఉన్మాదానికి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈరోజు అందరి కుటుంబాల్లో కూడా చాలా ఆందోళన కలుగుతుంది. ప్రేమ పేరుతోటో మరొక పేరుతోటో అమ్మాయిల్ని చంపడం అనేటటువంటిది అది ఎవరిచ్చారు హక్కు అనేటటువంటిది ఒకసారి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. సహకరిస్తే లేదా ముందుగా మంచిగా మాట్లాడింది తర్వాత మాట్లాడడం లేదు అనేటటువంటి రకరకాల కుంటి సాకులతోటి ఈరోజున చాలా తేలిగ్గా ప్రాణాలు తీసేయటం అనేటటువంటిది అలవాటైపోయింది. అమ్మాయిలకు హక్కు ఉంటుంది అనేటటువంటిది ముందు అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. ప్రేమించడము ప్రేమ నిరాకరించడము రెండిటికీ కూడా అమ్మాయిల హక్కు ఉంటుంది. ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారనేటటువంటిది ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. అమ్మాయిల పట్ల ఇట్లాంటి నీచమైన దుర్మార్గమైనటువంటి దాడులకు పాల్పడినప్పుడల్లా ఇవాళ తిరిగి అమ్మాయి వైపే వేలెత్తి చూపేటటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత ఉద్రేకం వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటటువంటి విధంగా మనం మాట్లాడుతున్నామే తప్ప, ఆలోచిస్తున్నామే తప్ప, అసలు అమ్మాయి ప్రాణం తీయటం అనేటటువంటిది ఎంత దుర్మార్గమో అది ఆలోచించలేకపోతున్నాము. అది ఇవాళ చాలా ముఖ్యంగా బాధపడాల్సినటువంటి విషయం. చంపేయడం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాపని ఇట్లా గొంతులు కోసేయడం ఒక పక్క ప్లానింగ్గా మళ్ళీ ముందుగానే సిద్ధమయ్యి చంపాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చి చంపి మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలనుకోవడం, మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రయత్నించటం, ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు మహిళలకు సంబంధించి యువతులకు సంబంధించి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. బతికే అర్హత లేదు ఇట్లాంటి దారుణాలకి పాల్పడేటటువంటి వాళ్ళకి, బతికే అర్హత లేదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఒక అమ్మాయి జోలికి వచ్చి అమ్మాయిని శాసించే జీవితాన్ని జీవించే హక్కును ఇవ్వటం ఎవరి వల్ల కాదు, పుట్టుక మీ చేతుల్లో లేదు, చావు మాత్రం మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇవాళ ఇలాంటి ఒక మానవత్వం చచ్చిపోయి ఆడవాళ్ల పట్ల ఒక నరహంతకులుగా తయారవుతున్నటువంటి వీళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు అనేటటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినవి జరుగుతాయి, కానీ మౌలికంగా వీళ్ళకి బతికే హక్కు లేదు అనేటటువంటిది సమాజం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. గూడూరులో జరిగినటువంటి ఘటన, ఇంతకు ముందుగానే కడప జిల్లా బద్వేల్లో జరిగినటువంటి ఘటన,
ఒక చదువుతోటి ఎందుకు చదువుకుంటారండి? అంత దూరంకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి లేకపోతే తల్లిదండ్రులు అంత కష్టపడి చదివి ఎందుకు చదివిస్తారు? ప్రేమ పేరుతోటి ప్రాణాలు పోగొట్టుకోవడానిక, అవలీలగా చేతులకి అప్పజెప్పడానిక, ఈ దుర్మార్గుల చేతులకు అప్పజెప్పడానిక పిల్లల్ని ఈరోజు చదివిస్తున్నారు. అసలు ఈ ప్రేమ పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా ఒక ఈ భావజాలం ప్రేమ అంటే ఏంటనేటటువంటిది కూడా ఈరోజు సమాజానికి యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల జరుగుతున్నటువంటి ఇది కావచ్చు. అమ్మాయిలంటే చాలా చిన్న చూపు, చులకన, వాడుకోవడం వదిలేయడం, వాళ్ళపైన ఏదో తమకు హక్కు ఉందన్నట్టు. తల్లిదండ్రులకు కూడా లేనటువంటి హక్కు ఒక మగవాడికి ఎక్కడుంటుంది? ఆడవాళ్ళ పైన తన ఇష్టం ఉండదా? తనకు ఒక మనసు ఉండదా? ఇతని ప్రవర్తనతో ఏదైనా విసిగిపోయి మాట్లాడకపోతే ప్రాణాలు తీసేస్తారా? కాబట్టి ఆడవాళ్ళ గౌరవం అనేటటువంటిది తగ్గడం వల్ల, ఆడవాళ్ళని వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి అనేటటువంటిది గుర్తించకపోవడం వల్ల ప్రాణాలు తీయటానికి కూడా ఈరోజు తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే కుటుంబ నేపథ్యం ఏదైనప్పటికీ, ఏ వర్గం నుంచి వచ్చినప్పటికీ, ఏ కులం నుంచి వచ్చినప్పటికీ, ఇవాళ ఒక అమ్మాయి ప్రాణం తీసేటటువంటి వాడికి ఈ భూమి మీద నిలబడేటటువంటి అర్హత కానీ, లేకపోతే బతికి గాలి పీల్చుకునేటటువంటి హక్కు కానీ లేదు అనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, వీటిలోకి రావాలి. అలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి రోజు రావాలి. జరుగుతుంది, అది వేరే కథ. కానీ పట్టపగలు అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పొడిచి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఇంత డ్రామా ఆడుతున్నటువంటి వ్యక్తికి బతికేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా మనం ఆలోచించాలి. ఇది ఆవేదనతో వస్తున్నటువంటి ప్రశ్న. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మహిళలు ఇదే అడుగుతూ ఉంటారు. నీ చేతులతో నువ్వు చంపేటటువంటి అవకాశాన్ని తీసుకున్నప్పుడు నీకు బతికే అర్హత ఎక్కడుంటుంది అనేటటువంటిదే ఈరోజు మహిళలందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పకపోతే రో ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఒకటాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఇంతకుముందు ఒకటో ఆరో జరిగాయి ఒక పదేళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఈ ప్రేమ పేరుతో అమ్మాయిల్ని పొట్టన పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది. కిరాతకంగా చంపేస్తున్నారు. ఇళ్లలోకి జొరబడి ఎవరు లేని సమయం చూడటం, ఇళ్లలోకి వచ్చేయటం, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకేమీ అవకాశం కూడా తీసుకోకుండానే ఈరోజు ఇంత దారుణానికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల దయచేసి ఇటువంటి సంఘటనల పట్ల సమాజం తీవ్రంగా స్పందించాలి. ఇదేదో ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి, ఒక అమ్మాయికి, ఒక వ్యక్తికి జరిగినటువంటి విషయం కాదు. చాలా ఒక విషవలయంలాగా మారుతుంది ఆడవాళ్ళ స్థితిగతుల పట్ల పరిస్థితి. కాబట్టి దీనిపైన చాలా కఠినంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబంతో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది, వీళ్ళు పెద్దలే మాట్లాడారా, పోలీసులకి ఏమన్నా ముందుగా ఏమన్నా ఇన్ఫామ్ చేశారా, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకుంటాం, లోతుల్లోకి వెళ్తాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలా ఉండాలనేటటువంటిది ఖచ్చితంగా మేము కూడా ఒక మార్గనిర్దేశం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష సెలవు, నమస్కారం.